யங் டைகர் ஜூனியர் என்டிஆர், மெகா பவர் ஸ்டார் ராம் சரண், இந்தியன் சூப்பர் டைரக்டர் எஸ்எஸ் ராஜமௌళి కలయికలో వస్తున్న సినిమా త్రిబుల్ ఆర్ మూవీ. అయితే ఈ మూవీకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే, ఈ సినిమాలో శ్రియా కూడా నటిస్తుంది. అయితే ఆమె అజయ్ దేవగన్ యొక్క వైఫ్గా నటించబోతుంది. లాక్డౌన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభించినటువంటి మొట్టమొదటి సినిమాకు కూడా త్రిబుల్ ఆరే ఉండటం గమనార్హం. జనవరి 8వ తారీఖు ఖచ్చితంగా రిలీజ్ చేసి తీరాలి అన్న దృక్పథంతో ఎస్ఎస్ రాజమౌళి ఉన్నాడు. ఈ సినిమా పట్ల రాజమౌళి ఎంత కసిగా ఉన్నాడంటే, శ్రియ ఈ సినిమా గురించి ఏదో ఒక చిన్న మ్యాటర్ లీక్ చేయడంతో ఆమె మీద అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు రాజమౌళి. ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నటువంటి ఈ సినిమా యొక్క చిన్న పాయింట్ కూడా రిలీజ్ కాకూడదు అన్నటువంటి కఠినమైనటువంటి నిబంధనలు అవలంబిస్తుంటాడు ఎస్ఎస్ రాజమౌళి. దానికి విరుద్ధంగా శ్రియ ఏదో ఒక చిన్న పాయింట్ లీక్ చేయడంతో రాజమౌళి ఆమె మీద విరుచుకుపడ్డాడని చెప్పుకోవచ్చు. పర్ఫెక్షనిజం అంటే ఆ విధంగానే ఉంటుంది కాబట్టి అలా ఎప్పుడూ ఎక్కడా రివీల్ చేయకూడదని శ్రియకు అర్థమైంది. ఉన్నటువంటి ఒక్క అవకాశాన్ని కూడా ఆమె ఈ విధంగా దుర్వినియోగం చేసుకోవడం ఎంతమాత్రం సబబు కాదేమో. బాలీవుడ్కి చెందినటువంటి అగ్ర హీరోలు అజయ్ దేవగన్ కూడా ఒకడు. అయితే ఆయన ఈ సినిమాను నటించిన ఈ సినిమాకు కూడా ఒక పెద్ద ఎసెట్ అనే చెప్పుకోవాలి. ఈ సినిమా ఒక పాన్ ఇండియా మూవీ కాబట్టి, చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం ఉన్న సినిమా కాబట్టి 2000 కోట్ల లక్ష్యంతో ఈ సినిమా బరిలోకి దిగబోతుంది. బాహుబలి కూడా దగ్గర దగ్గర 2000 కోట్ల వరకు రీచ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా లక్ష్యం కూడా అంతకన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా రీచ్ అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక ఫాంటసీ మూవీని రాజమౌళి ఎంత అద్భుతంగా చిత్రీకరిస్తాడో బాహుబలి 1, 2 చూసిన ఎవరికైనా సరే ఇట్టే అర్థమైపోయి ఉంటుంది. కొమరం భీమ్, అలానే అల్లూరి సీతారామరాజు స్వాతంత్రోద్యమ కాలంలో ఇద్దరం కలుసుకోలేదు, కానీ కలుసుకొని ఉంటే ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి ఆలోచనల ఫలితమే ఈ త్రిబుల్ ఆర్ మూవీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్.